ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే జోన్ల అంశం మళ్ళీ ముందుకు నిరుద్యోగులు ఉద్యోగ సంఘాల చర్చ ఫ్రీ జోన్ విషయం రాజధాని తరలింపు తర్వాతే తెలంగాణలో కొత్త జోన్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా జోన్లపై చర్చ ప్రారంభమైంది విద్యా ఉపాధి రంగాల్లో కోటా అమలు కోసం జోన్ల ఏర్పాటు కీలకంగా ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఏడు జోన్లు ఉండగా విభజన అనంతరం ఆంధ్రాకు నాలుగు తెలంగాణకు మూడు జోన్లు కేటాయించారు తాజాగా తెలంగాణలో ఆరు జోన్లు పూర్వ పునర్విభజన చేశారు తెలంగాణలో జోన్ల పునర్విభజన నోటిఫికేషన్ వస్తున్నందున ఏపీలోనూ దానిపై నిరుద్యోగులు ఉద్యోగ సంఘాలు తాజాగా చర్చలు ప్రస్తుతం జోన్ వన్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జైన్ జోన్ రెండులో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణ జూన్ త్రీలో జోన్ త్రీలో గుంటూరు ప్రకాశం నెల్లూరు ఉండగా జోన్ ఫోర్లో నాలుగు రాయలసీమ జిల్లాలు ఉన్నాయి ఉద్యోగ నియామకాల్లో జోనల్ పోస్టులను ఈ జోన్ల వారిగానే భర్తీ చేస్తారు అయితే రాష్ట్రస్థాయి పోస్టుల నియామకానికి వచ్చేసరికి కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి ఈ పోస్టుల భర్తీ సమయంలో ఇతర జోన్ల అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది ప్రస్తుతం రాజధానిగా ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాలను ఫ్రీ జోన్గా ప్రకటిస్తే అన్ని ప్రాంతాల వారికి రాష్ట్రస్థాయి ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తాయనేది వారి వాదన దీనికి రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మద్దతు లభిస్తుండగా గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి మాత్రం సానుకూల స్పందన లభించడం లేదని సమాచారం ఇది ఇలా ఉండగా కొద్ది కాలంగా రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలించే ప్రయత్నాలు వేగవంతం అవుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ పైన ఉద్యోగ సంఘాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు విశాఖకు తరలింపు ఖరారైతే విశాఖను ఫ్రీ జోన్గా డిమాండ్ చేస్తామని వారు అంటున్నారు కాగా ఇప్పటివరకు కేంద్రానికి జోన్ల పునర్విభజనపై రాష్ట్రం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వెళ్ళలేదని అధికారులు చెబుతున్నారు రాష్ట్రంలో అన్ని సాధారణ జోన్లు ఉండడం వల్ల ఉపాధి పదోన్నతిలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నట్లు ఉద్యోగ సంఘ నేతలు అంటున్నారు రాష్ట్ర క్యాడర్కు ప్రత్యేక జోన్ లేకపోవడం వల్ల జోన్ స్థాయి నుంచే పదోన్నతలు కల్పించాల్సి ఉంటుందని వారంటున్నారు ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో తప్ప జోన్ స్థాయిలో నేరుగా రిక్రూట్మెంట్లు అంతగా లేవని అన్ని పోస్టులను పదోన్నత ద్వారానే భర్తీ చేస్తున్నారని వీటి ప్రభావం రాష్ట్ర క్యాడర్ పోస్టులపై పడుతుందని చెబుతున్నారు